வெல்கம் டு டாட் என்டர்டெயின்மெண்ட். సూపర్ స్టార్ మహేష్ కు ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తున్నట్టు కనిపిస్తుంది. తన లేటెస్ట్ ఫిల్మ్ మహర్షి సూపర్ హిట్ అవ్వాలని మహేష్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ అంతగా లేదు. అయినా కూడా మహేష్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తన సినిమాకు తద్వారా కలెక్షన్లో ఏ డోకా లేదని ఫుల్ బిందాస్గా ఉన్నాడు. మరి మహేష్ మహర్షి సినిమాపై అంత కాన్ఫిడెంట్గా ఎందుకు ఉన్నాడు? సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ ఫిలిం మహర్షి, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన మహర్షి సినిమా 9th May ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇందులో మహేష్ సరసన పూజా హెడ్డే హీరోయిన్ గా నటించింది. భారత నేను లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత 7 పైగా గ్యాప్ తీసుకుని మహేష్ నటించిన సినిమా మహర్షి. దీంతో ఈ మూవీతో కూడా బంపర్ హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ఎక్కడైనా సరే సక్సెస్ ని ఎవరూ ప్లాన్ చేయలేదు. కష్టపడాలి, రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి. ఇదే సూత్రం మహర్షి సినిమాకు కూడా వర్కౌట్ అవుతుంది. మహర్షి సినిమా కోసం మహేష్ బాగానే కష్టపడ్డాడు. అయితే ఎంత కష్టపడినా సినిమాకు మాత్రం అసలు హైప్ లేదు. ఎంత ప్రమోషన్ చేసినా, టీవీలో ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా అందరూ అవెంజర్స్ గురించి మాట్లాడుతున్నారు తప్ప మహేష్ బాబు మహర్షి గురించి మాత్రం ఎవరూ మాట్లాడడం లేదు. మహర్షి సినిమా ట్రైలర్ ఆడియన్స్కి, మరీ ముఖ్యంగా ఫ్యాన్స్కి అస్సలు నచ్చలేదు. అయితే సినిమా ఎలా ఉన్నా సరే రిలీజ్కు ముందే తన మ్యూజిక్తో మంచి హైప్ తెచ్చే దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈసారి మహేష్కు హ్యాండ్ ఇచ్చినట్లే కనిపిస్తుంది. ఒక్కటంటే ఒక్క పాట కూడా సూపర్ హిట్ అవ్వలేదు సరికదా. అసలు ఇవి మహేష్ బాబు సినిమాలో పాటలేనా అనిపించేంతగా చిరాకు పుట్టించాయి. మహేష్ ఆడియోపై సోషల్ మీడియాలో కూడా బీభత్సమైన ట్రోల్స్ నడిచాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మహర్షి సినిమాకు ప్రీ రిలీజ్ బజ్ ఎంత నెగిటివ్ గా ఉన్నా మహేష్ మాత్రం ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మహర్షి సినిమా 9th May రిలీజ్ అవుతుంది. 9th May తర్వాత మహేష్ మహర్షి సినిమాకు పోటీగా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. ఇంకా చెప్పాలంటే ఒక స్టార్ హీరో కూడా లేడు. చిన్న చితక సినిమాలు ఉన్నా వాటిని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరనే విషయం అందరికీ తెలిసింది. దీంతో ఓ మాదిరి టాక్ వచ్చిన మహర్షి సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు రావడం పక్క. ఇక మరో విషయం, మహర్షి సినిమా రిలీజ్ టైం కు ఐపీఎల్ కూడా అయిపోయింది. ఆ తర్వాత వరల్డ్ కప్ టోర్నమెంట్ ఉన్నా దానికి ఇంకా చాలా టైం ఉంది. ఈలోపు సమ్మర్ హాలిడేస్లో కలెక్షన్లను కుమ్మేసుకోవచ్చు. ఎలా చూసుకున్నా దాదాపు 4 పాటు మహేష్ మహర్షి సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేవు. అందుకోసమే మహేష్ మహర్షి సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇక అన్నిటికీ మించి ఈ సినిమాకు 3 నిర్మాతలు ఉండడంతో థియేటర్లకు కూడా వచ్చిన ప్రాబ్లం ఏముండదు. జనాలు వచ్చినంతకాలం థియేటర్లో సినిమాను ఆడించుకోవచ్చు. దీంతో మహర్షి సినిమా తన కెరియర్లో మరో హిట్ అని అప్పుడే పార్టీలు చేసుకుంటున్నాడు మహేష్. ఇలాంటి మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్.